శ్రీ గురుభ్యో నమః శుభంభూయాత్. షేర్స్ ట్రేడింగ్ చేయాలనుకున్నప్పుడు మేషలగ్నం వాళ్ళు ఏం చేయాలి? మేషలగ్నం వాళ్ళు బేసిక్గా ఒక ట్రేడింగ్ చేయాలనుకున్నప్పుడు, మేషలగ్నం కాదు ఏ లగ్నం వాళ్ళైనప్పటికీ ఇది స్పెసిఫిక్గా మైండ్లో ఫిక్స్ అవ్వండి. మీ లగ్నానికి 12లో ఎటువంటి గ్రహం లేకుండా ఉండి చూసుకోండి. దశల ప్రకారం రాశి చక్రంలో ఎప్పుడు 12లో ఏ గ్రహం లేకుండా చూసుకో. 12లో ఏమైనా గ్రహం ఉంది అంటే ఆ గ్రహం యొక్క ప్రభావం వల్ల, ఆ గ్రహం యొక్క తత్వం ద్వారా ఆ రూపంలో మీ యొక్క ధనం వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. ఏ గ్రహం లేకపోతే యు ఆర్ ఇన్ ప్రాఫిటబుల్ ప్లేస్. సో మనం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మేషలగ్నం అనుకుందాం, మీకు 12లో ఒక రాహు అనే గ్రహం ఉందనుకుందాం. రాహు ఏదో మాయలో పెట్టి మీ డబ్బులు ఆపుకుపోతాడు. మాయ అంటే ఇంకేం లేదు, అద్భుతమైన మాయ చేస్తాడు. ఆ మాయలో ఏం చేస్తాడంటే మీకు ఒక మాయాలోకంలో కూర్చోబెట్టి, ఇందులో ఏదో భ్రమలో కూర్చోబెట్టి మీ డబ్బంతా లాక్కుపోతాడు. అంచేత 12లో ఎటువంటి గ్రహాలు లేకుండా ఉన్నవాళ్ళే ట్రేడింగ్ చేస్తే సక్సెస్ఫుల్ అవుతారు. ఇది బయలా. ఒకవేళ 12లో ఉన్న గ్రహము విపరీత రాజ్యం ఇచ్చే గ్రహం అయితే మనం చెప్పలేము, కానీ అదర్వైజ్ 12th హౌస్లో ఏ ప్లానెట్ ఉన్నది అంటే ట్రేడింగ్ అని చేయడం కొంచెం బలం తక్కువ అని చెప్పడానికి అవకాశం ఉంది. ఓకే, సో ఇక్కడ మేషలగ్నంలో మనం వద్దాం. ఈ మేషలగ్నం వాళ్ళు ట్రేడింగ్ చేయాలనుకున్నప్పుడు మొట్టమొదటి వాళ్ళు ఏం చేయాలంటే రియల్ ఎస్టేట్, కూజుడికి సంబంధించింది, భూమికి సంబంధించి రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాటికి ట్రేడింగ్ చేసుకోవచ్చు. స్టీలు, సిమెంట్, కన్స్ట్రక్షన్, అదేవిధంగా ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, పవర్ ప్లాంట్స్, సోలార్ సిస్టమ్, ఈ పర్టికులర్ వింగ్కి సంబంధించిన ఇండస్ట్రీలు ఏవైతే ఉంటాయో, వాటి షేర్ వాల్యూస్ ఎప్పుడైతే ఉంటాయో, ఆ షేర్స్ మీద ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేయడం ప్రయత్నం చేయగలిగితే ద సక్సెస్ రేట్ విల్ బి వెరీ హై అని చెప్తాం అన్నమాట. ఆన్ వన్ కండిషన్, 12th హౌస్లో ఏ ప్లానెట్లు లేకుండా ఉన్నప్పుడు. సో ఈ మేషలగ్నం వాళ్ళు ఏం చేయాలంటే ఇటువంటి ప్రొడక్ట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసి ట్రేడింగ్ చేసుకుంటూ డబ్బు సంపాదించిన ప్రయత్నం చేయగలగాలి. అప్పుడు ప్రాఫిట్ విల్ బి వెరీ హై. ఓకే, మిగిలిన వాటిలో పెడితే ఈ ప్రాఫిట్ వాల్యూస్ మే బి లెస్, 10 రూపాయలు రావచ్చు, వీటి మీద పెడితే 10 రూపాయలు రావచ్చు, వస్తాయి 100%. చిన్న చిన్న టిక్స్ 100 టిప్స్ లాంటి మీకు చెప్తామండి మనీ. సో అలా ప్రయత్నం చేయండి, మేషలగ్నం వల్ల బాగుంటుంది. ఏ లగ్నమైనా ఒకటి మాత్రం మైండ్లో ఫిక్స్ అవ్వండి, మీరు చేసేది ట్రేడింగ్ మీ 12th హౌస్లో ప్లానెట్ లేదని అన్నప్పుడే మీరు షేర్స్లో ట్రేడింగ్లో దిగాలి. మీ 12 ప్లానెట్ ఒకటి ఉంటే ఒక రకంగా ఇబ్బంది పడి, రెండు ఉంటే రెండు రకాలుగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అందుచేత ప్లానెట్ లేదంటేనే ట్రేడింగ్లో వెళ్ళండి, లేకపోతే ట్రేడింగ్ వెళ్ళకండి, షేర్స్ మార్కెట్లో అసలు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నం చేయకండి. ఈ 12 ఉన్న ప్లానెట్ ఏం చేస్తుంది, సంపాదించిన అంత ఖర్చు పెట్టించేసే అవకాశం ఉంటుంది. సో జాయింట్ వెంచర్గా చేయాలేమో తప్ప సింగిల్గా మీరు చేయడానికి అవకాశం ఉండదు. సో ఇది ఒక్క జాగ్రత్త తీసుకోగలిగితే మేషలగ్నం వాళ్ళు చెప్పిన వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి, డెఫినెట్గా రాజవర్గం రాజయోగం ఉంటారు. స్పెసిఫిక్గా ఈ ట్రేడింగ్ అనేది ఎవరు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఇంట్లో ఆడవాళ్ళు ఫ్రీలాన్స్గా కూర్చొని చేయాలని ప్రయత్నం చేస్తారు. సో అలా చేయాలనుకున్నప్పుడు, ఇండివిజువల్గా చేయాలనుకున్నప్పుడు ఇటువంటి జాగ్రత్త తీసుకోవడం. దీని మీద ఇంకేమైనా సందేహాలు ఉన్నా చక్కగా ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేసి పర్సనల్ రాగలిగితే ఇంకొంచెం వివరంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. శుభం వియాతు.